టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నిరసిస్తూ జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేశారు. లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, కౌన్సిలర్ కల్లపల్లి దుర్గయ్య, రియాజ్ బాపురెడ్డి, అనిల్ షాబాజు, శ్రవణ్ భార్గవ్, శివ, కిషోర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు నిధులు నియామకాలు మన నిధులు మన నియామకాలు మనకు వస్తాయని చెప్పి తెలంగాణ కోసం ప్రతి ఒక్క పౌరుడు కొట్లాడు. ఈరోజు నిరుద్యోగులను మోసం చేస్తూ ఎప్పటి నుంచో ఈ టీఎస్పీఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటి నుంచో పేపర్ లీక్ చేస్తారు. అమ్మ రేణుకమ్మ దయ వల్ల ఇప్పుడు వాడు ప్రవీణ్ అని వాడు ఒక కారుణ్య నియామకము. ప్రవీణ్ ఒక మన రాజశేఖర్ రెడ్డి అని చెప్పి వీళ్ళు అమ్మాయిల ఉచ్చులో పడి పేపర్లను అత్యంత రహస్యంగా ఉండాల్సిన టీఎస్పీఎస్సీ పేపర్లను వాళ్ళు లీక్ చేయడం అనేది చాలా దారుణం. అసలు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందా, రాజరిక వ్యవస్థ నడుస్తుందా అనేది అర్థం కావడలేదు. ఇప్పటికి కూడా ఇంతమంది నిరుద్యోగుల కోస కేసీఆర్ కనబడతలేదా, అతను స్పందించకపోవడం సిగ్గుచేటు. అలాగే గ్రూప్ వన్ పేపర్ కూడా లీక్ అయింది, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ మళ్ళీ కండక్ట్ చేయాలి. దీని మీద ఖచ్చితంగా సిట్ విచారణ బిట్ విచారణ కాదు, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. దీని మీద చర్యలు గిట్టా చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ పరంగా చెప్తున్నాం అని చెప్పి కోరుకుంటాం. లేదా గ్రూప్ పరీక్ష లోపల టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళవి ఏఇలు పోస్టు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు 8 సంవత్సరాల నుంచి ఎన్నడూ వేయని ఎగ్జామ్ కొరకు వేస్తే 8 సంవత్సరాల లోపల దరిద్రానికి ఈ పేపర్ లీక్ అయింది. అవుట్సోర్సింగ్ పనిచేసే పిల్లలు ఇద్దరు అట్లనే పనిచేస్తున్నారు. అలా లవర్స్ కోసమా ఎవరి కొరకు మొత్తం మీద పేపర్ అనేది లీక్ చేసింది. లీక్ చేసి 5000 మంది జనం పాపం ఏఇలు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంటే ఈ గ్రూప్ పరీక్షల కొరకు ఎగ్జామ్ పెడితే అది లీక్ మీరు చేసినట్ట లేకపోతే మీరు చేయించినట్ట. ఉదాహరణకు దీని ద్వారా తప్పు జరిగింది సరే చేసిండు. దీని మీద జనార్దన్ రెడ్డి చైర్మన్ గారు కూడా స్పందిస్తున్నారు, కానీ లాభం లేదు. ఎంతమంది ఉద్యోగస్తులు అనుద్యోగస్తులు ఎంతమంది కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఇంత ఇబ్బంది అయింది. ఈ దీని మీద విచారణ ఉద్యోగం చేస్తేనే కాదు, సిబిఐ ద్వారా మా నాయకులు జీవన్రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఏమను తప్పు చేసిన అనేది బయటకు వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మధు గారి ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమానికి డిమాండ్ చేస్తూ అవకాశం జో మెహనత్ కర్తే హే నౌజవాన్ జో ఎగ్జామ్ లిఖనే ఖాతే టీఎస్పీఎస్సీ కే చైర్మన్ జనార్దన్ రెడ్డి సాహబ్ పహలే ఇస్తిఫా దే దేనా చాహియే, ఇస్లియే కే ఇన్ నౌజవానో కే సాథ్ ధోకా ఔర్ ఖిల్వాడ్ కియా గయా. జో హుకూమత్ సో రహీ హే ఆజ్ బచ్చో కా జో ముస్తక్బిల్ హే ఆనే వాలే జో ఎగ్జామ్ లిఖనే కే బాద్ సే జో పేపర్ లీక్ హువా వో పేపర్ లీక్ కే తహత్ సిబిఐ ఇంక్వైరీ కర్తే హువే ఉన్కో సఖ్త్ సఖ్త్ సజా దేతే హువే, ఇస్లియే కే ఇన్ నౌజవానో కే సాథ్ ధోకా ఔర్ ఖిల్వాడ్ కియా గయా. జో హుకూమత్ సో రహీ హే ఆజ్ బచ్చో కా జో ముస్తక్బిల్ హే ఆనే వాలే జో ఎగ్జామ్ లిఖనే కే బాద్ సే జో పేపర్ లీక్ హువా వో పేపర్ లీక్ కే తహత్ సిబిఐ ఇంక్వైరీ కర్తే హువే ఉన్కో సఖ్త్ సఖ్త్ సజా దేతే హువే.